అయితే ఒక రోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాన్ సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమైనా తప్పులు ఉంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. ముందు యోహాన్ సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు, కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది.